ఢిల్లీలో రాష్ట్ర గవర్నర్ ఒక కామెంట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఢిల్లీ రాష్ట్ర గవర్నర్ తమిళ సై కామెంట్ చేశారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి మీడియాతో మాట్లాడారు ఇప్పుడు ఇష్యూస్ మీద సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతే ఇట్లాంటి డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు వీళ్ళు ఎవరిని ఎవరు అవమానించారండి ఎందుకు అవమానించారు ఎవరు అవమానించారు ఎక్కడ అవమానించిన మేము వారిని చెప్పండి మీరు ఎక్కడ అవమానించిన వారిని ఎక్కడ అవమానం జరిగింది వారికి ఎందుకు జరిగింది అనుకుంటున్నారు వారు అసలు మా గవర్నర్ తో మాకెందుకు పంచాయతీ ఉంటది అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు ఎంత గౌరవం ఉండాలి అంత గౌరవం ఉంది వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు చెప్తే మేము కూడా వింటాం అర్థం చేసుకుంటాం గవర్నర్ గవర్నర్ గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే వారు ఎందుకు ఊహించుకుంటున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతర పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయన రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదు అని కూడా చెప్పినట్టు నేను విన్నాను నేను చూడలేదు పేపర్లో చూసిన మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్ గవర్నర్ కావడానికేమో రాజకీయ నాయకులు కావచ్చట ఆమె నిన్న మొన్నటికి గవర్నర్ అయ్యింది ఆమెవరు భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు మరి గవర్నర్ అయితేందుకేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా మాట్లాడే ముందు గవర్నర్ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉంది రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది నరసింహన్ గారు ఉన్నప్పుడు మాకే పంచాయతీ లేదు మరి వీరితో మాకు ఎందుకు ఉంటుంది పంచాయతీ వారు ఎందుకు ఊహించుకుంటున్నారు కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు ఏ రకంగా వారు ఆ రకంగా రియాక్ట్ అవుతున్నారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు గవర్నర్ వ్యవస్థను మేము ఎక్కడ అవమానపరిచినాము రాజ్యాంగబద్ధంగా పోతున్నాము రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది అది మొదటి సమావేశం కాదు సమావేశం సైన్డ్ అయ్యింది ప్రోరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు దాని వారు అవమానం కింద తీర్చుకో దాని వారు చూసుకుంటే మేము చేయగలిగిందే ఉంటుంది రాజ్యాంగం అట రాసింది రాజ్యాంగంలో కాబట్టి వారు మాట్లాడే ముందు వారు కూడా ఆలోచించుకుని మాట్లాడితే మంచిది కేంద్ర మంత్రిని కలిసినప్పుడు తెలంగాణ మంత్రులకు ఈ ఎఫ్సీఐకి సంబంధించిన అగ్రిమెంట్ చూపెట్టడం వల్ల తెలంగాణ మంత్రులు ఏం చేయాలి ఒక పని చేయరాదా ఒక పని చేయరాదు మళ్ళీ నూకలు తిన్నారని బండి సంజయ్ ఇప్పుడు ఒక పని చేయరాదు కేంద్ర మంత్రి అగ్రిమెంట్ అని మీరు అంటారు అదే కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు మరి ఆయనకు అగ్రిమెంట్ తెలియదా లేకపోతే ఆయన తలా తోకలి కూడా మాట్లాడతాడా పోనీ ఈయన ఉన్నాడు బండి సంజయ్ ఈయన అగ్రిమెంట్ ఒక నిమిషం వినండి ఈయన అగ్రిమెంట్ తెలియదా మరి ఈయన కూడా అందులో ఎంపీ కదా ఈయన కూడా చాలా పవర్ఫుల్ నాయకుడు కదా మరి ఈయన ఏ బేసిస్లో ఏ ధైర్యంతో చెప్పిండు పండించిన ప్రతి గింజ నేను గుంటా ఎందుకు నరికిండు ఎందుకు రైతులను రెచ్చగొట్టిండు ముందు దానికి సమాధానం చెప్పు అసలు నీ నీ పార్టీ కంటే ఒక స్టాండ్ ఉందా నీ పార్టీలనే 10 నోర్లతో మాట్లాడితే ఇట్లా మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం మేమేమన్నాం వీళ్ళు చాలా రైతు వ్యతిరేకులు ఉన్నారు వీళ్ళు కొనరు మాకు అర్థమైంది కాబట్టి ఏ ఎక్కడి నేను మేము అడిగినాం రైతులకు అపీల్ చేసినాం మేము అప్పుడు వీళ్ళు ఏమన్నారు ఇదే బండి సంజయ్ ఇదే కిషన్ రెడ్డి లేలే మీరు వేయండి మీరు వేయండి వారు వేయొద్దని ఎట్లా అంటారు ముఖ్యమంత్రి మేము చూస్తాం బరాబర్ మా పాటి సిపాయి ఎవరు లేరన్నారు మరి వాళ్ళు ఏమైంది ఏడవైంది సిపాయిలంతా ఏడ ఏ సందులు ఉన్నారు బ్రదర్ ఇక టెక్నికాలిటీస్లో పోతే నేను 100 చెప్తా వాళ్ళకంటే నాకు వచ్చు పాయింట్ అది కాదు కొంటామన్నారు కొంటారా లేదా దేశం అన్నప్పుడు దేశం మొత్తంలో ఒక పాలసీ ఉండాలనా లేదా ఈ బఫూన్ మాటలు బక్వాస్ మాటలు కాదు కొంటవా కొనవా నువ్వే చెప్పినావు కొనిపిస్తా రాష్ట్రానికి సంబంధం లేదు పెట్టు మరి సెంటర్లు ఊరూరు సెంటర్లు పెట్టు బండి సంజయ్ పెట్టు కిషన్ రెడ్డి పెట్టు చూస్తాం మీరు అంత పెద్ద సిపాయిలు పెద్ద పోర్టుగాలలాగా స్టేట్మెంట్లు ఇచ్చారు కదా పెట్టండి మీ వెల్కమ్ వరి మీద అయిపోయాక నెక్స్ట్ దేని మీద పోతున్నారు సార్ అధిక రేట్ల మీద ఏమన్నా ఆలోచన వరి కంటే ముఖ్యమైన సమస్య ప్రస్తుతం అయితే లేదు బ్రదర్ ఎందుకంటే లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్య ముందు ఇది కేంద్ర ప్రభుత్వం విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని తప్పకుండా ఒకటి కాదు ఇప్పుడు వాళ్ళు తెలంగాణకు చేసిన దగాల పరంపర ఒకటి కాదు వాళ్ళు చేసింది ఇప్పుడు పక్క నిన్న పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది అప్పర్ భద్రా అనే ప్రాజెక్టుకు కర్ణాటకలో జాతీయ హోదా ఇస్తున్నారు ఒక్కడంటే ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరిప్పి అడుగుతాడా పార్లమెంట్లో నలుగురు ఉన్నారు స్పైన్లెస్ వెన్నుముక లేని ఎంపీలు ఒక్కసారి అడిగినరా మా కాళేశ్వరానికో మా పాలమూరుకో మా సీతారామకో జాతీయ హోదా ఇయ్యండి పక్క కర్ణాటకకి ఇస్తారు కింద ఆంధ్రకి ఇస్తారు పోలవరానికి మాకెందుకు ఇయ్యరు అని అడిగినరా ఇట్స్ పెడతామైంది పక్కకు లాతూరుకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారు ఇక్కడ వరంగల్లో మాటిచ్చి తప్పుతారు అడిగిండా ఒక్క ఎంపీ బీజేపీడు మేము గొంతులు దించుకుంటుంటే పార్లమెంట్లో అందుకే నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏనాటికైనా తెలంగాణ కోసం కొట్లాడగలిగేది మాట్లాడగలిగేది సచ్చేది తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక్కడ బాధపడేది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణకి
లాభం జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషపడేది టీఆర్ఎస్. అది ఈరోజు బీజేపీలకు మాకు తేడా అంటే గది, మేము గుజరాత్ గులాంలం కాదు, మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారి తప్ప ఈ గుజరాత్ గులాంలము గుజరాత్కు భయపెట్టలేం కాదు మేము. సో డెఫినెట్గా బోలెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వరి ఇష్యూ తెలుసుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం, వాళ్ళు ఇప్పటికైనా దిగొస్తారా లేదా చూస్తాం. చూసి ఒకవేళ దిగి రాకపోతే ఏం చేయాలో మా అధ్యక్షుల వారు మా ముఖ్యమంత్రి గారు వారి నిర్ణయం తీసుకుంటారు. అవును, మేము రైతు బంధు ఇచ్చి మోసం చేసినాము, రైతు బీమా ఇచ్చి మోసం చేసినాము, 24 గంటల కరెంట్ ఇచ్చి మోసం చేసినాము, 60 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేని పనులని మేము చేసి నీళ్లు తెచ్చి మా సిరిసిల్లని మోసం చేసినాము. కరెక్ట్ ఎవరు చెప్పేది? ఏం చేసింది సార్? ఆమె ఏమి అనలేదు సార్. అవి ఆమె అనని మీరు అనట్టు అనిపించింది, మళ్ళీ నాతో ఎందుకు అనిపిస్తావు కదా. ఆమె అనలేదు. వరి విషయంలో చాలా మంది రైతులు మీరు అన్నట్టుగా కన్ఫ్యూజన్ లో గురే, కొంతమంది వరి వేయచ్చు లేదంటే వరి వేసారు చాలా మంది. కన్ఫ్యూజన్ కాదు, రైతులు కూడా ఉన్నారు సార్, అడిషనల్ గా వేరే కాదు. కన్ఫ్యూజన్ కాదు బ్రదర్, ఈ కన్ఫ్యూజన్ కి మూలం భారతీయ జనతా పార్టీ నాయకత్వం. యూ డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఈ కన్ఫ్యూజన్ కి మూలం భారతీయ జనతా పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం, వాళ్ళిద్దరి మధ్యన పరస్పర అవగాహన లోపమే ఈ కన్ఫ్యూజన్ మూలం. ఫస్ట్ ఆ కన్ఫ్యూజన్ యొక్క అంతు చూద్దాం. ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు కదా, కొద్దిమంది రైతులు మళ్ళీ వేరే ప్రత్యామ్నాయ పంటలు. ఫస్ట్ ఈ సింహభాగం ఇష్యూ ఒడిసిపోను. 11 దాకా వీఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దిస్. 11 తర్వాత ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే అప్పుడు ఆలోచన చేస్తాం. దిగి వస్తుందనే ఆశిద్దాం అందరం, ఎందుకంటే రైతుల పక్షాన ఇంత చేసిన రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా వారి కోసం ఎంత దాకన్నా పోతుంది. కానీ దిగి వచ్చి వాళ్ళు లెంపలేసుకొని చెంపలేసుకొని వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం. 2024 ఎందుకు బ్రదర్? 2023 సంగతి ఇప్పుడు ఎందుకు? 2023-24 గురించి ఇప్పుడు ఎందుకు? 23 మన ఎలక్షన్ ఉంది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు ఇప్పట్లో, దాని గురించి తొందరపడి మాట్లాడి, ఎందుకంటే ఈ దేశంలో రాజకీయాలు చాలా చలనశీలంగా ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతాయి. దేశ ప్రజలు కూడా చాలా ప్రగతిశీలంగా ఉంటారు. నిన్న ఎక్కడో ఏదో జరిగింది కాబట్టి రేపు అట్లే ఉంటుంది అనుకోవడం తప్పు. మనం భవిష్యత్తు రాజకీయం 2 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందని ఇప్పుడు చూసి చెప్పగలిగేంత శక్తి సామర్థ్యాలు నాకు తెలిసినంత వరకైతే ఉగాది రోజు పంచాంగం అని చెప్పే జ్యోతిష్యులకు లేవు, వాళ్ళు 1 సంవత్సరం చెప్తారు ఆల్రెడీ. సో 2 ఏళ్ల తర్వాత ఏమవుతుందో మనం ఆ వచ్చే ఉగాది రోజు చెప్పే పంతులు గారు చెప్పేది ఇందాం ఇప్పుడు. దేశ రాజకీయాల్లో మేము ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పి చాలా టూర్లు చేస్తారు కేసీఆర్ గారు, అందుకోసం నేనేమంటున్నా, కేసీఆర్ గారి ప్రయత్నం ఈ దేశంలో పుట్టిన ఒక భూమిపుత్రుడిగా, ఈ దేశ పౌరుడిగా, ఒక భారతీయుడిగా దేశం బాగుండాలని నేను కోరుకుంటాను తప్ప. ఈ దేశానికి ఒక మంచి దిశ ఉండాలి, ఈ దేశంలో జాబ్స్ గురించి చర్చ జరగాలి, హిజాబ్ గురించి కాదు అంటున్నా తప్ప. ఈ మత పిచ్చేది తెక్కిస్తున్నారో అది మంచిది కాదు దేశానికి. దేశం మంచినీళ్ళు, కరెంటు, సాగునీరు వాటి మీద చర్చ జరగాలంటుండే తప్ప. దేశంలో చమురు ధరలు అక్కడ తగ్గుతున్నా దేశంలో డీజిల్ పెట్రోల్ తగ్గుతలేదు అంటుండు, దాని మీద చర్చ జరగాలంటుండే తప్ప. మేము ఇట్లా అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్, బిన్లాడెన్, బాబర్, వాళ్ళకి తెలిసింది గది, వాళ్ళ తెలివి గంతే, వాళ్ళ రేంజ్ గంతే. ప్రజలను ముఖ్యంగా యూత్ని కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాను. మేము మంచిది కాదని మేము అంటున్నాం. ఎవరు మంచి ఎవరు చూడాలని ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అది 2024 నేను చెప్తే కదా, ఇప్పుడు ఉగాది నెక్స్ట్ ఉగాది రోజు పంతులు గారు చెప్పింది మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.